వరి సాగులో రైతుకు అడుగడుగునా ఇబ్బందులే. ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించకపోగా సాగుకు జీవనాడి అయిన కాల్వలు గత 8 ఏళ్లుగా బాగుచేతకు నూచుకోక పూడిపోవడంతో అతివృష్టి అనావృష్టితో రైతులు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ పరిధిలో 16 మండలాల దీనావస్థ ఇది. రైస్ బౌల్గా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు నిన్నటి సార్వా కష్టాలను దిగమింగుకుని అనేక సమస్యల మధ్య ప్రస్తుతం దాల్వా వరి నాట్లకు సిద్ధమవుతున్నారు. మరోపక్క ధవళేశ్వరం బ్యారేజీలోని నీటి లోటు రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని దాల్వా వరి సాగు వాస్తవ ముఖ చిత్రాన్ని మీ ముందు ఆవిష్కరిస్తోంది ఏపీ 24/7 రైతురథం. ధాన్యాగారంగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల్లో దాల్వా వరి సాగు పనులు చురుగ్గా సాగుతున్నాయి. 8.9 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే విధంగా ధవళేశ్వరం నుంచి నీరందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం కొంతమంది నారుమల్లను పెంచుతుండగా కొంతమంది నాట్లు వేసే పనులను పూర్తి చేస్తున్నారు. వేసవిలో కాల్వలకు నీటి సరఫరా నిలిపివేసే సమయానికి పంటను గట్టెక్కించాలన్న లక్ష్యంతో కష్ట నష్టాలు లెక్క చేయకుండా రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. ఈ దాల్వా వరి పంట పూర్తిగా గట్టెక్కాలంటే 83 TMCల నీరు అవసరం ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద గోదావరి నీరు 25 TMCలు మాత్రమే నిల్వ ఉంది. సీలేరు నుంచి వచ్చే నీరు కలిపి 67 TMCల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. మరో 16 TMCల నీరు అవసరం ఉంటుంది. నీటి నిల్వలు తక్కువగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా సాగు త్రాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకున్న అధికారుల కమిటీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రాజెక్టులో నీరు సరిపడా లేదనే ఆందోళన రైతులను వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా 83 TMCల నీటిని దాల్వా సీజన్కి అందించి తీరుతామని, రైతులు నిస్సంకోచంగా వరి సాగు కొనసాగించవచ్చని సెక్షన్ ఇంజనీరు కృష్ణారావు చెబుతున్నారు. 8,90,000 ఎకరాలకి మనం ఆయకట్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దీనికి సంబంధించి మనం పూర్తి ఆయకట్టేద్దామని మన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు 2 జిల్లాలు కూడా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత నీరు నిల్వ ఉంది, ఇంకా ఎంత అవసరం అవుతుందని మీరు అంచనా వేస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా మన బ్యారేజ్లో 3 TMCల బ్యారేజ్ అనేది నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉండదు. మన బ్యారేజ్ అనేది డైవర్షన్ స్ట్రక్చరు, ఇక్కడ వచ్చిన వాటర్ని మనం వివిధ డెల్టాలకు డైవర్ట్ చేయడమే జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే గోదావరిలో సెల్ఫీల్డ్ అంటే నీటి ప్రవాహ స్వల్ప స్వప్రవాహం 25 TMCలు ఉంటుంది. అలాగే సీలేరు నుంచి 49 TMCలు అంటే 74 TMCలు టోటల్ మనకి అవైలబుల్ ఉంటుంది. అందులో 8 TMCలు డ్రింకింగ్ వాటర్ తీసిన 60 TMC అవైలబుల్ ఉంటుంది. మిగతా 16 TMCలు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మేము పూడ్చుకుని మొత్తం 83 TMC రైతులకు అందేట్టుగా చూసి రవి పంటకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం శివారు భూముల్లో కూడా ఏంటంటే ముఖ్యంగా మెట్ట ఏరియాల్లో వెదజల్ల పద్ధతికి ఎంకరేజ్ చేసి, లోలయింగ్ ఏరియాకి ఆకుమళ్ళు పద్ధతిలో ఎంకరేజ్ చేసి మేము ఏ విధమైన ఇబ్బంది రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నీరు సరఫరా చేయడం జరుగుతుంది. వారబందీ సిస్టమ్ పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం. వారబందీ సిస్టమ్ వల్ల అంటే ప్రతి శివారు రైతుకు కూడా నీరు అందేటట్టుగా జరుగుతుంది. ఎందుకంటే అందరూ సైమల్టేనియస్గా వాడే వాటర్ కంటే శివారు భూములకు ముందిచ్చి ఆ విధంగా వారబందీ సిస్టమ్ మేము సంక్రాంతి ప్రారంభించడం జరుగుతుంది. కోనసీమ పరిధిలోని అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, ఆత్రేయపురం, కపిలేశ్వరపురం వంటి 16 మండలాల్లో సాగునీరందించే కాలవల పరిస్థితి గత 8 సంవత్సరాలుగా అధ్వానంగా తయారైంది. ఏళ్ల తరబడి మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో కాలువలు పూడిపోయి చివరి భూములకు నీరందని పరిస్థితి ఏర్పడింది. అధిక వర్షాలు పడినప్పుడు వరి పంట నీటి ముంపుకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఎకరాకు 40 బస్తాలు పండే ఈ భూముల్లో కాలువలు బాగు చేయకపోవడం వల్ల 20 బస్తాలు పండించడం కష్టంగా మారిందని ఆత్రేయపురం మండల రైతులు వాపోతున్నారు. ఎకరానికి 20 బస్తాలు అయింది, మాకు 40 బస్తాలు అయితే కిట్పోటు అవుతుంది. ఇక్కడ మురికాలు అయి బాగు చేయక
నానా తిండి కింద బాధపడుతున్నామండి. ఇప్పుడు అక్కడ 30 బత్తాలు చిత్తు ఇవ్వాలండి. పండుతుంది 20 కాడా పండింది. అది మేము పెట్టుబడికా లేకపోతే వాళ్ళ చిత్తుకా లేదా దేనికి అర్థం కాకుండా ఉందండి. ఇక్కడ చూస్తే ఎవరికి ఎవరు చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేదు. మా బాధల తాతలు ఎవరు పట్టించుకుంటలేదు. మేము 4 రైతులు కలిసిండే ఎప్పుడైనా తుక్కు తీసుకొని మేము తీసుకోవాల్సి వస్తుంది. పండుతోలేదంటే అండి ఇంక ఉత్తే మునిగిపోతుందండి, లేకపోతే నీరు లేకుండా పోతుంది. మళ్ళీ అందులో ఇంకోటి అండి, ఈ వరకు డబ్బు ఈ పంటకు వస్తే అండి రైతు పట్టుకెళ్తే చావకారు పట్టుకెళ్తే డబ్బు మాకు క్యాష్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ వేస్తున్నారండి, బ్యాంక్ వేస్తున్నారు. మా ధాన్యం పట్టుకెళ్ళండి అప్పుడు 20 రోజులు అయింది. ఇంకా బ్యాంక్ వచ్చింది అంటున్నారు. ఇదిగోండి బొక్కటి తిరుగుతున్నాను. మరి ఈ లోపలనండి మా కూలోళ్ళకి ఏ డబ్బులు ఇమ్మంటారు, కోతలకి ఏ డబ్బులు ఇమ్మంటారండి, ఎక్కడి నుంచి తెచ్చిపోమండి? మరి ఏంటి పరిస్థితి ఎలాగుంటే అసలు మేము వ్యవసాయం చేయమంటారా లేదా ఏమైనా పురుగు మందులకు సామంటారా చెప్పండి. ఈ పంటలు అన్ని పెట్టుబడి అప్పుడే 10,000 పెట్టుబడి దాకా తేలిపోతుందండి. దమ్ములకైతే ఏళ్ళకైతే ఇది అనుకూలంగా నీరు అనుకూలంగా వచ్చి అనుకూలంగా పండితే ఏమైనా ఎకరానికి వచ్చి 5,000 మిగిలిన 4,000 మిగిలిన రైతుకి ఇంకంతకన్నా పెంచి మిగిలిపోదావు ఏమీ. ఈ కష్టాలు ఏంటంటే కష్టపడి చేసుకుంటున్నాం వల్ల మిగులుతున్నాయి అయ్యానని. ఈ నీరు ఎద్దరు చేశారంటే మాత్రం ఆబురు చక్కనేమో. శిథిలావస్థలో ఉన్న కాలువలతో ఈ ప్రాంత రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టితో రైతులు వరి సాగులో తీవ్ర కష్ట నష్టాల మధ్య నలిగిపోతున్నారు. పూడిపోయిన కాల్వల నుంచి నీరు పక్కదారి పట్టడంతో చివరి భూమి రైతు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాడు. ప్రారంభంలో ఉన్న పొలాలు ముంపుకు గురవుతున్నాయి. డెల్టా ఆధునీకరణ పనులు పూర్తిగా జరిగితే నీటి వృధా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. కాలువల పూడిక తీత పనులు వెంటనే చేపట్టాలని రాజోలు కొత్తపేట మండల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు యాసంగకాలం ఈ పంటలో కూడా మాకు నీరు ముంచేస్తుంది. మురికాలు ససిలేక 40 అవ్వాల్సింది 20 రోజులు కూడా అవ్వలేదు. పండుతు లేదండి, నీరు ములిగిపో ఉంటున్నాయి. బాగు చేస్తున్నా అంటున్నారు కానీ ఆ తూటు గట్ట తీగ మాకు ములిగిపోతున్నాయి. అవసరానికి నీరు ఉండలేదు, ఉత్తప్పుడు అవుతుంది నీరు. ఇప్పుడు అవసరం లేదు, ములిగిపో ఉన్నాయి. ఆ కాలతో పోయి అప్పుడే 7-8 ఏళ్ళు అవుతుంది. ఆ మురికాళ్ళు రావటం నీరు మురికలు కొట్టేసి చేలుకు నీరు ఎట్టుకోవాల్సి వస్తుంది. నీటి యాజమాన్యం బాగుండి దానిలో చక్కగా పండేలాగా మొదటి పంట ఎలాగ పోయింది రెండో పంటను బాగుండేలాగా నీటి విడుదల సక్రమంగా చేయమని కోరుతున్నాను. ఆసక్తికరమైన విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి AP 24/7.